మాస్ పెట్టుకొని దూరంగా ఉండమ్మా. ఏమైంది ఏమన్నారు? వాళ్ళు వచ్చి బ్లాక్ లిస్ట్ లో పెట్టినారు. ఈ ప్రభుత్వంలో కూడా బిల్లులు పడుతున్నాయి. పడుతున్నాయా? పడలేదు. బ్లాక్ లిస్ట్ లో పెట్టి నంబర్. బ్లాక్ లిస్ట్ ఎందుకు ఉంటుంది? అలా పదం ఉండదులే. నీకు నీకు నువ్వు నేర్పిన విద్య నా మాకెందుకు చెప్తావు? నీకేందో తెలుసు. ఇది వేరే వాళ్ళ పేరు మీద ఉంది అని డిజేబుల్డ్ అని పెట్టినారు ఎందుకు? డిజేబుల్డ్ అంటే ఇది మెయిన్ ఏమంటే సార్, ఎన్ఎస్ ఉంది కదా సార్, ఎస్టేజ్ మనకి గవర్నమెంట్ శాంక్షన్ అయిన తర్వాత, అంటే గవర్నమెంట్ వచ్చిన ఫామ్ అయిన తర్వాత ఇది అన్ని మొత్తం నాట్ స్టార్టెడ్ లో ఉన్నాయా? నాట్ స్టార్టెడ్ అన్ని వీళ్ళ ఆల్రెడీ నాట్ స్టార్టెడ్ ఉంది కదా, వీళ్ళందరికీ మళ్ళా ఈ శాంక్షన్ ఇలా ఇచ్చినారు సార్. ఇవన్నీ వీళ్ళు ఆల్రెడీ ఫోటోలు తీసినారు సార్. ఈ ఫోటోలు అంటే వీళ్ళు 2 నెలలు కానీ సార్, 27/2/2019 సార్, అంటే అప్పుడు ఫోటోలు తీసినారు సార్. కానీ వాళ్ళు బిల్లు పెట్టాలని దాని వల్ల అట్లా ఎన్ఎస్ లో ఉన్నాయి సార్. మనం వచ్చిన తర్వాత ఎన్ఎస్ స్టేజ్ మన గవర్నమెంట్ ఇద్దాము అన్నారు సార్. అది వాళ్ళు జియో ట్యాంక్ చేసినప్పుడు వాళ్ళే బిల్లు పెట్టాల్సింది సార్. అప్పుడు ఉండే వాళ్ళు అది బిల్లు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు దీన్ని జీరో చేసి మళ్ళీ పెట్టండి. ఏమన్నా డిలీట్ అయిపోతుంది సార్? ఐడి డిలీట్ చేసి కొత్తది పెట్టేసాను. పెట్టచ్చు కదా? మళ్ళీ ఉంది కదా ఆప్షన్, మరి ఎందుకు చేయలేదు? అదే కొత్తదే పెడతారు. ఏముంది ఇది? అంటే పోయే ప్రీవియస్ గవర్నమెంట్లో, పాత గవర్నమెంట్లో పెట్టినారు మా. పెట్టిన తర్వాత వాళ్ళు జియో ట్యాగింగ్ అన్నీ చేసేసినారు. చేసిన ఒక రూపాయి ఇలా చేసి ఇల్లు కట్టలేదు అనే పద్ధతిలో రాసినారు నాట్ స్టార్టెడ్ అని. అర్థమవుతుందా? నిదైతే ఈ స్థాయికి ఉంది. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే దీన్ని తీసేసి కొత్త ఐడి క్రియేట్ చేసి మళ్ళీ కొత్తగా శాంక్షన్ చేస్తాం. సరేనా? మీ ఫోన్ నెంబర్ ఉందా? ఫోర్